కూడా చేస్తాం. సరే ఈజీలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో వచ్చినప్పుడు ధర్మం కాదు కదా. ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నిజమైన అడుగుతాను కూడా చేస్తాం. సరే ఈజీలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నిజమైన అడుగుతాను కూడా చేస్తాం. సరే ఈజీలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నిజమైన అడుగుతాను కూడా చేస్తాం. సరే ఈజీలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది.